ఇకపోతే అక్రమ సంబంధం అదానీతో. ఇది ఏం వింత అయినటువంటి ఒక ప్రవృత్తితో తెలంగాణ సమాజం, మీడియా మిత్రులు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. 2023 ఫిబ్రవరి 7వ తారీఖు పార్లమెంటు సాక్షిగా దాదాపు 55 నిమిషాల పాటు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కేవలం అదానీ పైన మాట్లాడుతూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టాలని చెప్పని ప్రధాన ప్రతిపక్షంలో ఏకైక స్పీకర్గా మాట్లాడుతూ మాట్లాడిండ్రు. ఒక 2 నిమిషాలు నేను తెలంగాణ సమాజం దృష్టికి గూగుల్లో కొడితే కూడా దొరుకుతుంది, బట్ ఐ స్టిల్ వాంటెడ్ టు तमिलनाडु से लेकर केरला, महाराष्ट्र, मध्य प्रदेश सब जगह एक नाम सब जगह हमें सुनने को मिला, अदानी. ये नाम पूरे हिंदुस्तान में, केरल में, तमिलनाडु में, महाराष्ट्र, कर्नाटक, हिमाचल, कश्मीर, सब जगह अदानी 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 अदानी. और ये नाम మాజీ ఏఐసిసి అధ్యక్షులు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారే సాక్షాత్తుగా పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఒక మాట. రోజుల తరబడి మీరు కనుక గత 5 సంవత్సరాలుగా కనుక పార్లమెంట్ సమావేశాల యొక్క చరిత్ర కనుక చూసినట్టయితే, రికార్డులను కనుక చూసినట్టయితే, రోజుల తరబడి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో మద్దతుగా ఉన్నటువంటి అనేక ప్రతిపక్ష పార్టీలందరూ కూడా అదానీ పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలా అని చెప్పని, లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో హిండన్బర్గ్ రిపోర్ట్ పైన ఎంక్వైరీ చేయాలా అని చెప్పని, లేదు సిబిఐ విచారణ జరపాలని చెప్పని, 100,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక విలువైన పార్లమెంట్ సమావేశాలను బేఖాతరు చేస్తూ, వాయిదా పడే విధంగా చేస్తూ రోజుల కొద్దీ, నెలల కొద్దీ పార్లమెంట్లో కొట్లాడినరు అదానికి వ్యతిరేకంగా. ఢిల్లీలోనేమో కుస్తీ, మరి హైదరాబాద్లో, దావోస్లో ఎందుకు దోస్తీ చేస్తూ ఉన్నారో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మీరే చూసినారు రాహుల్ గాంధీ గారు ఏమంటా ఉన్నారో. 2014లో $8 బిలియన్ రెవెన్యూ ఉన్నటువంటి ఒక అదానీ గ్రూప్ $140 బిలియన్ రెవెన్యూ వరకు ఎట్లా పెరిగింది? నరేంద్ర మోడీ గారు, రాహుల్, మన అదానీ గారు ఇద్దరు కలిసి ఫ్లైట్లలో తిరుగుతున్నటువంటి ఒక ఫోటోలను పార్లమెంట్ సాక్షిగా చూపెట్టి మోడీకి, అదానీకి ఉన్నటువంటి ఒక అక్రమ సంబంధాన్ని ప్రజలకు, దేశ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ అదానీని ఒక దేశద్రోహిగా, దేశంలోనే ఒక అతిపెద్ద దొంగగా, ఇంకా ప్రతిపక్ష పార్టీలు అందరూ కలిసి మాట్లాడిన మాటలు ఏంటంటే అదానీ ఇస్ అ మౌంటైన్ ఆఫ్ లయర్ లైస్ అని చెప్పని కూడా, నేషనల్ ఫ్రాడ్ అని చెప్పని కూడా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడింది. ఆయన అవునా కాదా అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టినట్టయితే రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఎందుకు అదానీని ఆ రకంగా తూలనాడుతాడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి 12,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చి అదానీని భుజాల మీద ఎత్తుకొని అదానీకి తెలంగాణను తాకట్టు ఎందుకు పెడుతున్నాడు ఇవాళ తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలా, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ను దయచేసి చూడాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి కలిసిండ్రు. ఎవరో ఒక టీవీ ఛానల్లో అడిగిండ్రు మోడీ గారు ఏమన్నారు పర్సనల్గా మాట్లాడినట్ట కదా మీ ఇద్దరంటే, పర్సనల్గా చాలా విషయాలు మాట్లాడిన నేను చెప్పను అని చెప్పని ఆ ఇంటర్వ్యూలో అన్నారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ద ఛానల్ అండ్ ఇంటర్వ్యూ, అందరికి అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను అని. నరేంద్ర మోడీ గారిని కలుస్తారు, నరేంద్ర మోడీ గారితో వ్యక్తిగతంగా మాట్లాడుకుంటాడు రేవంత్ రెడ్డి. మాట్లాడుకున్న తర్వాత జరిగినటువంటి ఒక 2 ప్రధానమైన పరిణామాలు దయచేసి తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలా. నరేంద్ర మోడీని అక్కడ కలుస్తాడు ఢిల్లీలో, హైదరాబాద్లో కరణదాని వచ్చి కలుస్తాడు.
కరుణాది కరుణదాని కలిసి 12,000 కోట్ల కాంట్రాక్టులు దావోస్లో పోయి సంతకం పెడతారు. ఇది ఒక పరిణామం. రెండో పరిణామం మనం చూసినాం, ఎమ్మెల్సీ సీట్లు సపరేట్ ఎన్నికలు జరగాల్సింది, పోయి ఎమ్మెల్యే నా కోటాలో ఉన్నాయి, రెండు కూడా కలిపేసి పెట్టినటువంటి ఒక పరిస్థితి. తోఫా నరేంద్ర మోడీ సాబ్కా తోఫా రేవంత్ రెడ్డికి ఇచ్చిండ్రు. ఈ అక్రమ సంబంధం ఏంది? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి నరేంద్ర మోడీకి తొత్తుగా పనిచేస్తున్నటువంటి ఒక అతిపెద్ద భారత జాతీయ వ్యాపారవేత్త అదానీతో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంది? దయచేసి ఖాన్ ఖోల్కే సున్ లో మేరే భాయిలో, ఏ ఆద్మీ అదానీ నరేంద్ర మోదీ సే మిల్తే హై ఉస్కే బాద్ మే నరేంద్ర మోదీ కా స్టూజ్ ఇన్వెస్టర్ జో ఐసో యహాన్ పర్ ఆకే జో ఐసో రేవంత్ రెడ్డి సాహబ్ సే మిల్తే హై, ఏ క్యా నాజాయిజ్ రిష్తా హై, ఇది ఎక్కడ అక్రమ సంబంధం, దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇది ఒకటే కాదు, తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, చలభాయ్ అదానీతో మాకు మోడీ గారు చెప్పినట్టుగానే మేము అదానీకి పెట్టుబడులు ఇచ్చేసినామని చెప్పని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటే మాకు సంబంధం లేదు. కానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ పోరాటం చేయటం ఏంది? మన్న కూడా ఇప్పుడు న్యాయ యాత్ర అని చెప్పని ఏదైతే మణిపూర్ నుండి మొదలుపెట్టినరో దాంట్లో కూడా రోజుల తరబడి అదాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ రాహుల్ గారు రేవంత్ రెడ్డి మాత్రం అదానిని భుజాల మీద ఎత్తుకుని ఎందుకు ఊరేగుతూ ఉన్నాడు, తెలంగాణను ఎందుకు తాకట్టు పెడతా ఉన్నాడని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఏం పెట్టుబడి పెడతా ఉన్నాడు ఆయన? అదాని ప్లాన్స్ టు మేక్ మిసైల్స్ అండ్ డ్రోన్ సిస్టమ్ ఇన్ రాహుల్ గాంధీస్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ అని చెప్పి ఒక పేపర్ కవర్ చేసింది. ఇది ఆయన డ్రోన్లే చేయనియండి, విమానాలే చేయనియండి, రాకెట్లే చేయనియండి. ఇది ఒక అంశం, ఇది పక్కకు పెడితే ఇది ఒక నేషనల్ పేపర్ కవర్ చేసినటువంటి ఒక అంశం. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అదానీకి మిసైళ్లు తయారు చేయమని చెప్పని, డిఫెన్స్ రంగానికి సంబంధించిన మిసైళ్లు తయారు చేయమని చెప్పని తెలంగాణలో పర్మిషన్ ఇస్తే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమంటుండో దయచేసి చూడండి. ఏమంటున్నాడు? కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ దిస్ వీక్ రిఫర్ టు అదానీ గ్రూప్స్ డిఫెన్స్ ఇంట్రెస్ట్, ఎలజింగ్ దట్ ద గ్రూప్ విచ్ హాస్ నో ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ సెక్టర్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ప్యాట్రనైజ్ అని చెప్పని. ఏమాత్రం కూడా రక్షణ రంగం యొక్క పనులపైన అవగాహన లేనటువంటి, అనుభవం లేనటువంటి అదానీకి ఇష్టం వచ్చినట్టుగా డిఫెన్స్ రంగంలో పనిచేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ స్థాయిలో అవకాశాలు ఇస్తున్నారని చెప్పని ఢిల్లీలో రాహుల్ గాంధీ క్రిటిసైజ్ చేస్తే, హైదరాబాద్లోనేమో రేవంత్ రెడ్డి తెలంగాణలో డిఫెన్స్ రంగానికి సంబంధించిన పెట్టుబడులన్నీ కూడా పెట్టండి అని చెప్పని పనులు ఇస్తూ ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఇది కాంట్రడిక్షన్ కాదా? ఇది ద్వంద్వ విధానం కాదా? ఇది హిపోక్రసీ కాదా? ఇది తెలంగాణ సమాజాన్ని మోసం చేసినట్టు కాదా? దేశాన్ని మోసం చేసినట్టు కాదా? అటు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా సమాధానం చెప్పాలా? లేదు, నాకు అక్రమ సంబంధం ఉంది, అండర్స్టాండింగ్ ఉన్నది, నేను గతంలో బీజేపీలో పనిచేసిన కాబట్టి, నేను నరేంద్ర మోడీ గారు చెప్పినట్టే నేను కాంగ్రెస్లో ఉంటూ నేను నరేంద్ర మోడీ గారికి పనిచేస్తున్నా, అదన్నా చెప్పండి. కానీ బట్ యూ కాంట్ చీట్ పీపుల్ లైక్ దిస్, యూ కాంట్ డిసీవ్ పీపుల్ లైక్ దిస్, అండ్ యూ కెనాట్ హ్యావ్ డబుల్ స్టాండర్డ్స్, వీ విల్ సర్టన్లీ క్వశ్చన్ యూ అని చెప్పని రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను. ఇకపోతే గమ్మత్ ఇది, మీడియా అందరికీ దయచేసి తెలిసే ఉంటుంది, బట్ ఐ స్టిల్ వాంటెడ్ టు టెల్ యూ. రాహుల్ ఏమి ఇట్లా తిడతా ఉంటాడు, పార్లమెంట్ను ఆపేస్తూ ఉంటాడు, మంచిదే. మరి కర్ణాటకలో 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనిస్తున్నారు, ఈడ 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఇవ్వాలి రేవంత్ రెడ్డి నేతృత్వంలో, సిద్ధరామయ్య నేతృత్వంలో 100 కోట్లు, గెహ్లాట్ నేతృత్వంలో 50,000 కోట్లు. ఇట్లా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఛత్తీస్గఢ్లో మొత్తం కూడా పెట్టుబడులు పెట్టిస్తూ ఉన్నారు. ఈ ద్వంద్వనీతి ఎందుకు? ఎందుకు ఇవాళ నరేంద్ర మోడీ చేతిలో తోలుబొమ్మ లెక్క రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు అనేటువంటి ఒక విషయాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇకపోతే ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా మీకు, అదాని ఏం కొత్తగా తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలనే ప్రయత్నం చేయలే, గతంలో కూడా చేసినారు. కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా, ఇండస్ట్రీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే దావోస్ సాక్షిగా కలవాలనే ప్రయత్నం చేసినా, పెట్టుబడులు పెట్టాలనే ప్రయత్నం చేసినా ఎప్పుడు కూడా ఆయనకు అవకాశం ఇవ్వలే, దానికి సంబంధించినట్టు ఒక వెసులుబాటు కల్పించలే. ఇలా గమ్మత్ అయిందని అంటే నేషనల్ ఫ్రాడ్ అని చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ అదానిని. అటువంటి నేషనల్ ఫ్రాడ్ నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు స్కిల్ బిల్డింగ్ సెంటర్లు పెట్టియాలా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది అంటే ఎట్లా ఉందంటే దొంగలు దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేస్తాడు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు ఉంటే, ఇక్కడనేమో
దోపిడీ, అబద్ధము, మోసం పేరు మీద అదాని 8 బిలియన్ డాలర్ నుంచి 140 బిలియన్ డాలర్ పెరుగుతాడు. ఆయన వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ స్కిల్ బిల్డింగ్ చేసి విద్య ఇచ్చి విజ్ఞత ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తారు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇది తప్పనిసరిగా తెలంగాణ యువతను వంచనకు గురి చేసినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక పోయినట్టయితే ఇది అదానికి సంబంధించిన అంశం. ఇకపోతే పెట్టుబడులకు సంబంధించిన అంశం. రేవంత్ రెడ్డి గారిని ఎందుకే అన్నాను కదా, కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన సక్కకు కాదని చెప్పడానికి. అబద్ధాలు 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 ఆడి అధికారంలోకి వచ్చినాడు. ఇప్పుడు అదే అబద్ధాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొనసాగింపుకు పాల్పడతా ఉన్నాడు. అదేం కంపెనీ అండి, గోడీ కదా, గోడీ ఇండియా. ఆ గోడీ ఇండియాకు 8,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతుంది అని చెప్పని దావోస్లో రేవంత్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా మనం వార్తల్లో చూసినాం. కొంచెం లోతుగా వెళ్ళి మీరు రీసెర్చ్ చేయండి. మీరు కూడా చదువుకున్న వాళ్ళు, మేధావులు ఉంటారు, మీరు గూగుల్లో కొట్టి ఆ కంపెనీకి ఉన్నటువంటి ఒక బ్యాలెన్స్ షీట్స్ ఏంటివి, ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏంటి దయచేసి ఒకసారి చూడాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. దాని ఆథరైజ్ షేర్ క్యాపిటల్ 1.5 crore, పెయిడ్ అప్ క్యాపిటల్ ఇస్ లెస్ దెన్ 75 lakhs, దాని మొత్తం యాన్యువల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 27 లక్షలు చూపెడతా ఉంది. దాని 31% ఆఫ్ ద షేర్ను ఇంకో కంపెనీకి కూడా అమ్మేసినారు ఫర్ 50 crores rupees. ఈ మొత్తం మీద 100-150 కోట్ల రూపాయల విలువ లేనటువంటి, 1 కోటి రూపాయలు కూడా యాక్చువల్ ఆపరేటింగ్ రెవెన్యూ లేనటువంటి గోడీ మీడియా 8,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లా తెలంగాణలో పెట్టబోతుందో రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్పండి. చెట్ల మీద ఇస్తారు గోడీ ఇండియా చెట్ల మీద ఇస్తారులు కుట్టినట్టుగా ఎట్లా మీరు ఈ లెక్కలు చెప్తా ఉన్నారో తెలంగాణ సమాజానికి దయచేసి అర్థం చేయించాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇది తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టు కాదా అని చెప్పని. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి లెక్కలు తెలియవు, లేకపోతే వాళ్ళు చూపెట్టిన కాగితాలు చదవలేకపోయిండు, అర్థం కాకపోతే పక్కన జయేష్ రంజను, ఆ విష్ణువర్ధన్ రెడ్డి ఇద్దరు ఆఫీసర్లు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఇంతమంది పెద్దలు కలిసి ఎందుకు తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తుండ్రో దయచేసి సమాధానం చెప్పాలా. ఇట్స్ ఎ క్లియర్ గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది షాబీ ఇన్వెస్ట్మెంట్స్, ఎ ఫ్రాడ్యులెంట్ ఇన్వెస్ట్మెంట్ నేరేటివ్ దట్ దే ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ ఇన్ దావోస్, విచ్ తెలంగాణ పీపుల్ హ్యావ్ టు నో. ఇకపోతే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అనే ఒక కంపెనీ, ఇది ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటిల్ లెక్క. ఇది 2022లోనే దీనికి సంబంధించి కేటీఆర్ గారు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇది 2022లో దాన్ని మళ్ళా మేము ఇప్పుడు కొత్తగా అగ్రిమెంట్ చేసుకుంటున్నామని చెప్పని వాళ్ళు చెప్తున్న 40,000 కోట్ల రూపాయల పెట్టుబడిలో ఇది కూడా ఒక మేజర్ పెట్టుబడి. ఇది ఆల్రెడీ 22లోనే అయిపోయింది దీని కథ. దీన్ని పట్టుకొచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గోడ్రేజ్ కంపెనీ, ఇది జనవరి 23లో అగ్రిమెంట్ అయిపోయింది 1 ఇయర్ బ్యాక్. దీన్ని దావోస్లో కొత్తగా చేసుకొని మేము కొత్తగా 40,000 కోట్ల పెట్టుబడిలో ఇది భాగం అని చెప్పని గోడ్రేజ్ సంబంధించిన దాన్ని మోసం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా కేటీఆర్ గారు 16/1/23 నాడు ఆయన ట్వీట్ కూడా చేసినారు. గోడ్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎడిబుల్ ఆయిల్ డెవలపర్స్ ఇన్ ఇండియా, హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ఎ 250 crore ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలంగాణ టు సెటప్ ఎ పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇన్ ఖమ్మం. ఇది 1 ఇయర్ కింద కథ. దీన్ని కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఏదో కొండందు వెల్కన్ పట్టినట్టుగా నేను ఇప్పుడు కొత్తగా తెచ్చిన అని చెప్పని రేవంత్ రెడ్డి గారు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఇస్ యట్ అనదర్ కంపెనీ, వెబ్వేక్స్ అని చెప్పని. ఇది కూడా గతంలోనే అక్టోబర్లో ఫిఫ్త్ అక్టోబర్ నాడు దీనికి సంబంధించిన పెట్టుబడులు తెలంగాణ పెడతామని చెప్పని అగ్రిమెంట్లు అయిపోయినాయి. ఇట్లా తెలంగాణ సమాజాన్ని మోసం చేసేటువంటి ఒక ఔచిత్యం రేవంత్ రెడ్డి గారికి ఎవరిచ్చిండ్రు అని చెప్పని ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది మోసం కాదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇకపోతే ఈ 40,000 కోట్ల కథ కూడా మీకు చెప్పాలా. సింపుల్ లెక్కలు ఇవి. 12,000 కోట్ల రూపాయలు అదాని పెడతానడా అన్నాడు. గోడీ ఇండియా 8,000 కోట్లు అంటే 20,000 కోట్లు అయిపోయినాయి. జేఎస్డబ్ల్యూ ఎప్పుడు 2023లోనే 1 ఇయర్ బ్యాకే అగ్రిమెంట్ అయినటువంటి ఒక జేఎస్డబ్ల్యూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 9,000 కోట్లు అని చెప్పి నేను చూపెడతా ఉన్నాడు. వెబ్ వర్క్స్ ఏదైతే ఉందో 5,200, ఇంకా మిగతా చిన్న చిన్న ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన గాడ్రేజ్ ఆ లెక్కలు తీస్తలేను నేను, ఇంకా 270-250 కోట్ల లెక్కలు తీస్తలేను. ఇవే మనకు 34,000 కోట్ల రూపాయలు ఈ 4 కంపెనీలు.
ఒకడేమో నేషనల్ ఫ్రాడ్ అని చెప్పని రాహుల్ గాంధీ గారు అన్నారు, ఆయన 12,000 కోట్లు, మిగతా అంటే 1/3 40,000 crores, 12,000 crores అంటే 1/3 ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్. ఇక మిగతా గోడీ ఇండియా అసలు వారికి మనకి అథరైజ్ క్యాపిటల్ లేదు, చెట్ల మీద ఇస్తా అనుకుంటున్నాడు చెప్తా ఉన్నారు. జేఎస్డబ్ల్యూ పాతదే, వెబ్ వర్క్స్ పాతదే, ఇట్లా అబద్ధాల పునాదుల మీద పెట్టుబడులలో కూడా అబద్ధాలు ఆడితే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? పెట్టుబడులలో కూడా అబద్ధాలు ఆడితే ఎట్లా? రాజకీయాల్లో అబద్ధాలు ఆడినరు, అధికారంకి వచ్చిండ్రు, ప్రజలు నమ్మిండ్రు, ఓట్లేసిండ్రు, మీకు మీకు వాగ్దానం ఇచ్చిండ్రు, మీకు మీ వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయండి, నమ్మిండ్రు, ఓట్లేసిండ్రు, బట్ దెన్ వై ఆర్ యూ లయింగ్ నౌ ఈవెన్ సిట్టింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్? ఇది రేవంత్ రెడ్డి గారి పెట్టుబడులకు సంబంధించి, దావోస్ పర్యటనకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి యొక్క దుర్మార్గానికి అబద్ధాలను మీడియా సాక్షిగా తెలంగాణ సమాజానికి తెలియజెప్పాలని ఒక ప్రయత్నం. నేను ఎంతమంది అన్న కదా, ఎలకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదని చెప్పని. ముఖ్యమంత్రి హోదాలో మళ్ళా లండన్కి పోయి లండన్లో కూడా అడ్డమైన మాటలు మాట్లాడింది. ప్లీజ్ బ్రింగ్ సమ్ రెస్పెక్ట్ టు ద చైర్. వ్యక్తిగా మీకు గౌరవం ఉండాలో ఉండొద్దో మీ ఇష్టం, కానీ కుర్చీకి గౌరవం ఉండాలని ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటాం, తెలంగాణ సమాజం కోరుకుంటుంది. అక్కడికి పోయి కూడా తెలుగుదేశం పార్టీ జెండాల రెపరెపల మధ్యన బీఆర్ఎస్ జెండా, తెలంగాణ జెండా నిషాన్ని నేను తొక్కేస్తాను చెప్పని మాట్లాడటం, తొక్కుకుంటా పోతా అని మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు అహంకారంగా మాట్లాడటం సమంజసం కాదు. అబద్ధానికి అహంకారానికి నిలువెత్తు రూపం లెక్క ఉన్న రేవంత్ రెడ్డి గారు, మీ వైఖరి మార్చుకోండి. మీరు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అనేటువంటి ఒక సోయి తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు